రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో విద్యాశాఖకు సంబంధించి మనబడి నాడు నేడు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పత్రికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి విడతగా సుమారు 15,715 స్కూళ్లలో 3,600 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్ని యాజమాన్యాలు సోషల్ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ అన్ని స్కూళ్లలో మొదటి విడతగా వాటి రూపురేఖలను సమూలంగా మార్చివేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోతున్నటువంటి ఈ కార్యక్రమం ముగింపు దశకు వచ్చి మరి 1.5 సంవత్సరం కరోనా మరి కోవిడ్-19 నేపథ్యంలో కొంచెం ఆలస్యమైన మాట వస్తుంది. ఏదేమైనప్పటికీ కార్యక్రమం పూర్తిగా మరి పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క స్కూళ్లను 15,715 స్కూళ్లను ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి అట్లాగే రెండో విడత నాడు నేడు కార్యక్రమం మళ్ళా అట్లాగే 16,000 స్కూళ్ళు సుమారు 4,400 మరి 46 కోట్ల రూపాయలతోటి రెండో విడత కార్యక్రమాన్ని కూడా అదే రోజున అంటే ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాడు నేడు మొదటి విడత కార్యక్రమాన్ని రాష్ట్రానికి అంకితం చేస్తూ రెండో విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు వీటితో పాటు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కూడా మనం ఇచ్చాం మరి విద్యార్థులకు ఇచ్చే ఆ స్కూల్ బ్యాగ్ కిట్ జగనన్న విద్యా కానుక ఆ యొక్క కిట్ను కూడా ఆ రోజు మంత్రి గారు చేయడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టే ఒక పెట్టుబడి అనే ఒక నినాదంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఈ యొక్క విద్యా విధానం ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆలోచనను భావజాలను ముందుకు తీసుకుపోతూ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి కరోనా నేపథ్యంలో కూడా గత సంవత్సరం మరి స్కూల్ సరిగా నడవని పరిస్థితి మనం చూసాం. రేపు 16 ఆగస్టున మరి ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈ 3 కార్యక్రమాలు ఫేజ్ 1 నాడు నేడు మరి రాష్ట్ర ప్రజలకు అంకితం ఇచ్చే కార్యక్రమం, ఫేజ్ 2 నాడు నేడుకు శ్రీకారం చుట్టే కార్యక్రమం, విద్యా కానుక మరి కిట్లను పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్రంలో అన్ని చోట్ల మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.